Ben de biliyorum. Duman var. Ha? Duman var. Kendi bir şey yani. చెప్పు నీకు సంగతి చెప్పాను వేదో నీ పేద సమస్య వచ్చిందని నువ్వు నెల్లూరు నుంచి ఎవరో నా పిలిపి వెనక్కి రావా వెనక్కి మమ్మల్ని మా పార్టీని తెప్పించావు మాట్లాడబాక దానికోసం ఈరోజు ముదివెత్తుకు వచ్చా ఏందో విషయం తెలుసుకుందామని వచ్చినా నీ బాధ ఏంటో నీ సమస్య తీరిపోతుందా నెల్లూరు నుంచి ఎవడో ఉన్న పనికి మాల వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తే నీ పని కావాలంటే నువ్వు చేసుకో పార్టీలు అప్పుడే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఏం నువ్వు వచ్చి నన్ను ఎందుకు కలవకూడదు నాకెందుకు చెప్పకూడదు నేను వింటాను కదా ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్పినా ఏ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడినా నేను టైం ఇచ్చి నేను మాట్లాడతాను నువ్వు ఎవడు ఉన్నా తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తావా చెప్పు నీకు అవసరమా నేను ఉన్నాను కదా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను మా నాయకులు ఉన్నారు మాకు న్యాయం చేయమని చెప్తే మేము చేయమా విచారించుకొని మేము చేయమా నీకు అక్కడ ఎక్కడో ఉండే అర్థం మనిషినోడు కావాల్సి వచ్చిందా నీకు మేము ఆ బిడ్డను చూస్తాము ఆమెను చూస్తాము నీ భార్యను చూస్తాము నీ కుటుంబాన్ని చూస్తాము మీ కుటుంబాన్ని చూస్తాము నీకు కావాల్సిన న్యాయం చేస్తాము న్యాయం చేసేదానికే వచ్చాము ఇక్కడికి నీకు న్యాయం చేసేదానికే వచ్చా ఇక్కడికి ఆ బిడ్డని ఆమెని చూసి ఆ ఫోటోలో వాళ్ళని చూసి వచ్చాను అంతే తప్ప నెల్లూరు నుంచి వచ్చి మమ్మల్ని తిట్టిన వాళ్ళ కోసం వచ్చినామనో నీ కోసం వచ్చినామనో కాదు నీ కుటుంబ సభ్యులను చూసి అయ్యో అని చెప్పి వచ్చాను ఈరోజు ఇక్కడికి నీకు న్యాయం చేయాలి నీకు ఏదన్నా కావాలంటే నేను ఎమ్మెల్యేగా నేనున్నాను కదా ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు నువ్వు రా నా దగ్గరికి నేను చేసి పెడతాను కదా నీకు ఎవరెవరినో తీసుకొచ్చి నెల రోజుల నుంచి నువ్వు ఇంట్లో కూర్చొని ఎందుకమ్మా గవర్నమెంట్ తరఫున ఒక నిమిషం వినమ్మా పెద్ద ప్రభుత్వం తరఫున అధికారులు చేయాల్సిన డ్యూటీ అధికారులు చేస్తారు ఏదో పేపర్లలో వచ్చింది వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేశారు నేననే వాడిని ఒకటి ఉన్నాను కదా మీకెందుకు అన్యాయం చేస్తాము మీకు కూడా న్యాయం చేస్తాం కదా ఆ బిడ్డమే చూస్తాం కదా మేము కూడా ఈ లోపల మీకేంది తొందర ఎవరెవరినో తీసుకొని వచ్చి మమ్మల్ని తిట్టించేదేంది మీరు మీకు న్యాయం కావాలన్నా వద్దా మీరు న్యాయం కావాలనే కదా చెప్పమ్మా నువ్వు చెప్పు న్యాయం కావాలనే కదా నా దగ్గరకు వస్తే నేను న్యాయం చేస్తాను కదా వాళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని తిట్టేది ఏందా మమ్మల్ని తిట్టారు నేనే కానీ అనుకుంటే చేయకూడదు కదా కానీ ఫోటోలో వాళ్ళని చూసా ఆ చిన్న బిడ్డను చూసా ఆమెను చూసా దానికోసంగా వచ్చాను మా వాళ్ళు కూడా చెప్పలే ఎందుకు వస్తున్నానో కూడా చెప్పలే శివాలయంకి వస్తాను సచివాలయంలో కూర్చున్నామని చెప్పానే తప్ప నిన్ను మీ కుటుంబాన్ని పరామర్శిస్తామని నేను ఎవరికి చెప్పలేదు బాగుండదమ్మా అది ఏదైనా ఉన్నప్పుడు మనం న్యాయంగా అడిగి చేసుకోవాలి తప్ప ఎవరెవరినో పిలిచి మమ్మల్ని తిట్టించేది ఏందమ్మా తిట్టించావు విను తిట్టించావు నీ పని అవద్దా నేను అనుకుంటే అవుతుందా చెప్పు అనవసరం కదా అనవసరం కదా మీరు బాగుండాలా మీరు బాగుండాలా ఆ బిడ్డ బాగా రావాలి పైకి ఎందుకు ఏమొస్తారు తిట్టిస్తే అతనికి అసలు ఏం తెలుసని ఆయనకి తీసుకొచ్చి మమ్మల్ని తిట్టించావు నువ్వు అనవసరం కదా నువ్వు నా దగ్గర వద్దమ్మా నువ్వు మాట్లాడద్దు నేను అన్ని చూశాను ఆయన ఏం మాట్లాడాడో అన్ని చూశాను ఆయన చెప్పినవన్నీ నేను చూశాను టీవీలో అంత వార్తలు కూడా విన్నా నేనేం పసిబిడ్డను కాదు అమాయకుడిని కాదు నీకు న్యాయం కావాలన్నా ఇదే విధంగా నియోజకవర్గంలో అందరినీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తావా నీకు పని కావాలన్నా వద్దా ఏం బిడ్డ నువ్వు చెప్పమ్మా తల్లి నువ్వు చెప్పమ్మా నేను నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి బాధలు పడతాను అంటున్నావు ఏం నా దగ్గరికి రాకూడదా ఎంతమంది బోవర్ నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి పని చేయించుకుంటున్నారు ఇప్పటికి వస్తున్నారు కదా ఏ రోజన్నా నేను బయటికి పొమ్మంటానా నేను గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడతానని మీ అందరికీ తెలుసు కదా అవసరమా ఇంత దూరం అతన్ని ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని తిట్టించేదేంది పని కావాలన్నా మమ్మల్ని తిట్టించేసి నువ్వు దూరం అవుతావా మా పనికి నువ్వు ఏ పార్టీ అయినా కానీ నీకు న్యాయం చేయాలనే వచ్చా నేను ఈరోజు నువ్వు తెలుగుదేశమో అరవ దేశమో ఇంకొక దేశమో నాకు అనవసరం నీ భార్య బిడ్డని ఫోటోలో చూసి మీకు న్యాయం చేయాలని వచ్చాను పని అయ్యేటట్టు చేసుకోండి ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తే అది న్యాయం కాదు ఇక్కడ దాదాపు 50 మంది ఉండారు ఇళ్ళు వేసుకోరు అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాం నీకు ఈ లోపల తొందర ఎందుకు 50 మందికి న్యాయం చేయాలనే వచ్చా ఈరోజు నీ పని నువ్వు చేయించుకో నేనేం నిన్ను నా పార్టీలోకి రమ్మని నేను ఆహ్వానించడంలో అవసరం కూడా లేదు మీకు న్యాయం చేయాలనే వచ్చా వాళ్ళిద్దరిని ఫోటోలో చూసే వచ్చా ఇంత దూరం అనవసరం ఎవడు ఉన్నా తీసుకొచ్చి ఏడకి తీసుకొచ్చి ఇంత ప్రచారాలు చేసి ఇంత తిట్టించడం అంటే వాళ్ళు పెట్టారు కాబట్టి మా వాళ్ళు పెట్టి ఉండొచ్చు అమ్మా బట్ ఒకటి మాత్రం చెప్తాను ఒకటి మాత్రం మాట్లాడాలంటే అసలు నిజం మాట్లాడాలంటే ఒక నిమిషం నిజం మాట్లాడాలంటే అసలు నీకు హక్కే లేదు మాట్లాడామని నీ బిడ్డ మాట్లాడిందని నీ భార్య మాట్లాడిందని పెద్ద మాట్లాడిందని మేము ఎవరు అడగడంగా
వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడించాలా? నేను ఒకడు ఉన్నాను కదా, నేను ఒకడు ఉన్నాను కదా, నేను చేసి పెడతాను కదా, నేను చేసి పెడతాను కదమ్మా, నేను చేస్తాను కదా. ఆయన వచ్చి ఎన్ని మాట్లాడినాడు, మేము ముస్లింస్ వ్యతిరేకమా? ఒక్కరి దగ్గర పలికించండి ప్రసన్న కుమార్ రెడ్డి సార్, ఒక్కరి దగ్గర చెప్పించండి. మాట్లాడుతున్నారు కదా, మాట్లాడతాను నేను. ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను, నాకు అందరూ సమానం. బాగలేదు పద్ధతి కాదు. మీకు న్యాయం చేస్తామని చెప్పి నేను వచ్చా, న్యాయం చేస్తాను. మీరు ఇటువంటి రాజకీయాలు చేయడము, ఎవడన్నా తీసుకురావడము, ఇవన్నీ అవసరంలా? నేను కేవలం నీ బిడ్డని నీ భార్యని చూసి ఫోటోలో అయ్యో అని చెప్పి వచ్చాను. ఇంకా మీ ఇష్టం. ఇంకా వాళ్ళు వదిలేయండి, నేను న్యాయం చేస్తాను, నేను న్యాయం చేస్తాను, నేను న్యాయం చేస్తాను. మంచిదా ఈ పక్క ఉన్నాయా? ఎవరెవరికైతే లేవు అందరికి పెట్టిస్తాను. ఎంఆర్ఓ గారు ఎక్కడ?